ఉంది. సో దాంట్లో 18 మంత్స్ వర్క్షాప్ నిర్వహించాను అన్నారు. సినిమా 8 సంవత్సరాలు కంప్లీట్ చేసి వర్క్షాప్ కదా, కోచింగ్ అది కోచింగ్ వర్క్షాప్ ఇస్ డిఫరెంట్. వర్క్షాప్ అంటేనేమో రెండు కలిపి సినిమాలో ఉన్న సన్నివేశాలకి కోచింగ్ అవటం. అవును, ఇదేమో నటన నటన అనే దాని మీద శిక్షణాలయం అది. ఆ శిక్షణాలయంలో అంటే మనం చూడగానే ఇప్పుడు మేమందరం ఎంత హ్యాపీగా రియాక్ట్ అయ్యాము. డెఫినెట్గా మీరు ఆ శిక్షణాలయంలో ఓ మనోడు డెఫినెట్గా పలానా రేంజ్కి వెళ్తాడు, పలానా ఈ ఇమేజ్ తెచ్చుకుంటాడు అట్లా ఉంటుందిగా. అలా ఏ ఇమేజ్కి ఇతను షూట్ అవుతాడని అనుకుంటే ఏ ఇమేజ్కి షూట్ అవుతాడు అనేది మీరు ఊహించారు. మీరు ఆల్రెడీ మీరు చేసేసాను అన్నారు. నేను అద్భుతమైన స్టార్ డమ్కి రీచ్ అవుతాడు. నేను కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటేనన్నా, నాకంటూ ఒక చైర్ ఉంటుంది, ఎవరికి పోటీ అవుతానో ర్యాంక్ అనేది నాకు అనవసరం, నాకంటూ ఒక ప్రత్యేకమైన చైర్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో అనే నమ్మకంతో సినిమా ఫీల్డ్లో ర్యాంక్ వన్ స్టూడెంట్ అండి. స్టడీస్లో అకాడమిక్స్లో వదిలేసి వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకంటూ చైర్ ఉంటుంది, ఎవరి చైరు నాకు వద్దు, నాకంటూ ఒక చైర్ ఉంటుందని వచ్చాను. ఇతను కూడా ఎవరి చైర్ని లాక్కోడు, ఇతనికంటూ ప్రత్యేకమైన చైర్ ఉంటుంది, డెఫినెట్గా కృషి చేసి ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అన్న నమ్మకంతోనే ఇతన్ని నేను పరిచయం చేస్తున్నాను. అతని సిన్సారిటీ, డెడికేషన్, డిటర్మినేషన్ అంతే స్థాయిలో ఉంది. ఎన్టీఆర్ ఈ పేరు గుర్తురాగానే పెద్ద ఆయన గుర్తొస్తారు, దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు తప్పకుండా. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ గుర్తు రావాలంటే ఏం చేయబోతున్నారు అంటే ఆ రేంజ్లో సినిమా తర్వాత అది డిసైడ్ అవుద్ది. సినిమా చూసిన తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. టీజర్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, అంటే షో రీల్ చూసిన తర్వాత మీకు నమ్మకం ఏర్పడింది కదా, సినిమా చూసిన తర్వాత ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన దాంట్లోంచి సౌండ్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా, బ్రెయిన్లోంచి కొత్తగా పిలుపులు వస్తుంటాయి, ఎలా పిలవాలి, ఏంటి, ఇతను ఎలా నామకరణం చేయాలి అనేది గుంపులోంచి క్రియేట్ అవుద్ది. ఒక కోరస్ లాగా, అరుపులాగా, పిలుపులాగా. ఇది తెలుగు సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతుందా కొంతవరకు ఏమన్నా అనుకోవచ్చా? రెండు స్టేట్లు ఉంటుంది. మొత్తం కథ కావాలంటే పర్సనల్గా వచ్చే మొత్తం చెప్తాను. విలేజ్, టౌను, గ్రామ నేపథ్యం, అర్బన్ నేపథ్యం, అన్ని నేపథ్యాలు ఉంటాయి. 1980 అని చెప్పాను, అన్నీ అందులో ఆ 1980లో ఏమేమి ఉంటాయో వస్తువులు అన్నీ కనపడతాయి. రీసెంట్గా ఎన్టీఆర్ మన విజయ్, తమిళ విజయ్ ఎన్టీఆర్ గారిని పోల్చి తెలుగునాటిలో తమిళనాటిలో ఎంజీఆర్ గారితో పోల్చడం, ఎన్టీఆర్ అభిమానిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే నిన్న మన అమితాబ్ బచ్చన్ గారు కానీ నేను కూడా తెలుగు వాడినే, నేను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పడం కూడా ఓ సుభసూచన కానిపోతుంది. ఈ రెండింటి గురించి మీరు ఏం చెప్తారండి? ఏముంటుందన్న, గర్వంతో ఉప్పొంగిపోతుంటాం. రామారావు గారి పేరు ఎవరు ఉచ్చరించినా, ఏ భాష, ఏ జాతిలోంచి ఆ పేరు వచ్చినా, అంతేకాదు ప్రపంచం చాలా తిరుగుతుంటాను, ఎక్కడ నో ఎంట్రీ ఆర్ ఎంట్రీ బోర్డు కనపడే నాకు కనపడే లెటర్స్ మాత్రం ఎన్టీఆర్ మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి. అంటే ఎన్టీఆర్ రామారావు గారు పేరు 3 లెటర్స్, బాబు నువ్వు రావద్దు, బాబు నువ్వు రా అనేదే కనపడుతుంటాయి నాకు ఎంట్రీ బోర్డులో, నో ఎంట్రీ బోర్డులో. చెప్పండి ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు మాట్లాడేవండి సార్. ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టకపోయా అమ్మా. మీ పేరు ఇప్పుడు కొత్త కాదు, ఆయన సినిమా బొమ్మరేళ్ళ బ్యానర్ దగ్గర నుంచి ఎలమంచిల గీత సమర్పించు అంటూ వస్తూనే ఉంది. సో ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా, అప్పుడు సమర్పకు రాలు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా రావటం పట్ల మీ ఫీలింగ్ 1. అలాగే తర్వాత వరుసగా ఒకప్పుడు యాక్టర్స్గా చేసిన చాలామంది రీఎంట్రీతో చాలామంది ఇప్పుడు వస్తున్నారు హీరోయిన్లు. సో దాని గురించి, అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా చిన్న క్యామియో రోల్ కూడా చేయమంటే మీరు చేస్తారా? ప్రొడ్యూసర్ బాధ్యతలు అదే చూసుకోవడంలోనే అదే పెద్ద జాబ్ అండి యాక్చువల్లీ. సో ఐ మోర్ ఫోకస్డ్ ఆన్ మీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. యాక్టింగ్ అనేది చూద్దామండి ఫ్యూచర్లో, ఫర్ నౌ ఐ డోంట్ హ్యావ్. తమ్ముడు నేనైతే యాక్టింగ్ చేయమని చెప్తున్నాను, గౌరవప్రదమైన రోల్స్. మీరు మంచి కథ తీసుకొస్తే ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను అన్న. మీరు మన సినిమా సంబంధించి